హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద టామీ ఆఫ్ మోర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ ఫ్రెండ్స్ మన మాయా ఇంటికాడ ఉండడం వల్ల ఏదో ఒక సమస్య అయితే తెచ్చిపెడుతుంది ప్రతిరోజు అందుకోసమని నేనైతే ఒక బిజినెస్ అయితే పెట్టిస్తున్నాను ఏంటంటే కాఫీ షాప్ అనమాట సిటీ మధ్యలో అయితే పెట్టించాను కమన్ మాయా అక్కడికైతే వెళ్దాం ఇక్కడ చూడండి మాయా కూడా అయితే వెహికల్ అయితే ఎక్కుతుంది మనమైతే అక్కడికైతే వెళ్దాం ఫస్ట్ అయితే వే పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి సిటీ మధ్యలో అయితే పెట్టించాను గైస్ నేనైతే ఇక్కడైతే పెట్టించాను ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం ఇలాగ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మనం నిన్న బ్యాంకుకి వెళ్ళి టూ మిలియన్ డాలర్స్ అయితే లోన్ తెచ్చుకున్నాగా దాంట్లో నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ పెట్టి నేనైతే ఈ బిజినెస్ అయితే పెట్టించాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ పెట్టి నిన్న వెహికల్ని కూడా అయితే రిపేర్ అయితే చేయించాం ఇంకా ఒక ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ పెట్టి ఇవిడైతే కాఫీ షాప్ అని అయితే పెట్టించాను చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సిటీ మధ్యలో ఉంది మధ్యలే తీసుకున్నాను కా ఎందుకంటే కొంచెం దూరం తీసుకుంటే అంతగా గిరాక్ అయితే రాదు వీటి చూడండి కి ఎలా వస్తుండో చాలా ఫాస్ట్గా అయితే వచ్చిండు జస్ట్ మిస్ అనమాట మన వెహికల్ అయితే కొంచెం టచ్ అయితే అవుతుండే ఇక్కడ ఫైనల్గా అయితే సిటీలకు అయితే ఎంటర్ అయితే అయ్యాం ఇక్కడ చూడండి గాస్ చాలా ట్రాఫిక్ అయితే ఉందనమాట ఎందుకంటే మార్నింగ్ కాబట్టి చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు తర్వాత బిజినెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంత అలా ట్రాఫిక్ అయితే ఉంది చూడండి చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉందనమాట మార్నింగ్ ఇలానే ఉంటుంది గైస్ మన లాస్ సెంటర్ సిటీ కాబట్టి ఇప్పుడు మనకు చాలా సేల్స్ కూడా అయితే అవుతాయి అనమాట కాఫీ షాప్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా దూరం వెళ్తే మన షాప్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి గైస్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి గైస్ ఇది ఎంత ఫాస్ట్ వచ్చిండో వైట్ కలర్ కార్డు జస్ట్ మనం మిస్ అనమాట సడన్ బ్రేక్ వేసి వేసిండు ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసుకొని దిగుదాం కమన్ మాయా దిగు ఇక్కడ చూడండి మాయ కూడా అయితే దిగింది కానీ డోర్స్ అయితే వేయట్లేదు కా ప్రతిసారి మనమే వేసుకోవాల్సి అయితే వస్తుంది డోర్ని అయితే అస్సలు వేయట్లేదు అనమాట ఏం చేద్దాం మనం వేసుకుందాం బట్ ఇక్కడ చూడండి కాసి ఇదే అనమాట మన కాఫీ షాపు ఇక్కడైతే బయట రెండు అయితే టేబుల్స్ అయితే వేయించాను ఇంకా కొన్ని వర్క్ సామాన్లు కూడా అయితే వచ్చేస్తాయి అవి లోపల పెట్టలేదు ఇంకా పెడతారు ఇక్కడ చూడండి మన మాయ అయితే వచ్చేస్తుంది కమాండ్ మా రోడ్డు మీద ఏంది ఈ ఆట ఇక్కడైతే లోపలికి అయితే వెళ్దాం ఇదేంది ఇది ఒక చిన్న అయితే ఉంది గాస్ ఇక్కడ ముందలైతుంది ట్రీ ఇది పువ్వులు కూడా అయితే అయ్యాయి దానికి ఇంకా లోపలికి రాగానే ఇక్కడ చూడడానికి గాస్ మామూలుగా అయితే లేదు సోఫాలు అయితే ఇవి వీడి చూడని గాస్ ఇలా కూర్చుండో వీడేంది ఇలా కూర్చుండు కొత్త సోఫాలని ఇలా గలీజ్ లేపుతుండు కాలు జాపుకొని అయితే కూర్చుండు చాలా ఎక్స్పెన్సివ్ గా ఈ సోఫాలు అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఒకటి అయితే మనకు ఒక ఫ్రిడ్జ్ అవుతుంది ఫ్రిడ్జ్లో చూడండి చాలా రకాల కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి చాలా రకాల కూల్ డ్రింక్స్ అయితే అన్నమాట చాలా పెద్ద ఫ్రిడ్జ్ గాయస్ ఇది అయితే ఇంకా తర్వాత దీని లోపల అయితే నేనైతే టూ మెంబర్స్ని అయితే పెట్టించాను గాయస్ ఇక్కడ చూడండి ఒక లేడీని పెట్టించాను ఒక మే మేల్ క్యారెక్టర్ని అయితే పెట్టించాను వీడైతే చూడండి కాఫీ అయితే కాస్తాడు అనమాట ఇక్కడ టీ కపుల్ కూడా అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ టీ పోసేది కూడా అవుతుంది ఇక్కడ ఒక డోర్ ఇది ఇదేంటంటే మనకు సామాన్లు అయితే వస్తాయి కదా మొత్తం కాఫీకి సంబంధించినవి అదనమాట తర్వాత ఇక్కడ లోపలికి వస్తే రూమ్ చూడండి గ్యాస్ టోటల్గా వీళ్ళైతే మార్నింగ్ టిఫిన్ చేయడానికి కానీ మధ్యాహ్నం అన్నం తినడానికి కానీ ఇక్కడైతే వాళ్ళు అయితే చూసుకుంటారు తర్వాత ఇక్కడ ఒక ఒక లాకర్ కూడా అయితే ఉంది గ్యాస్ ఆ లాకర్లో మనీ అయితే పెడతారు వచ్చిన అమౌంట్ మొత్తం ఈమైతే కౌంటర్ అయితే చూసుకుంటుంది అంటే మనకైతే వాళ్ళకైతే తెచ్చియడం అనమాట కాఫీ తెచ్చియడం అదంతా చూసుకుంటుంది మన మాయమో కౌంటర్ దగ్గర అయితే కూర్చుంటుంది ఇప్పుడు మన మాయ లేనందుకు హామీ అవుతుంది వీడు చూడండి గాసి ఎలా ఉన్నాడో చాలా దొడ్డుగా అయితే ఉన్నాడు వీడు మళ్ళీ బర్గర్ అయితే తింటుండు కాస్త ఇంకా చాలా వెయిట్ పెరిగిపోతాడు అసలు వానికి ఏమన్నాలో నాకైతే తెలియట్లేదు మన మాయ అయితే లోపలికి అయితే రావట్లేదు కా తనకు చెప్పైతే నేను లోపలికి రమ్మని చెప్తా కమన్ మాయ ఏంది అసలు గ్యాస్ ఇక్కడ చూడండి మాయ అయితే రావట్లేదు తనకైతే మనమైతే చెప్పి లోపలికైతే పంపిద్దాం మన మనమైతే చెప్తాం ఏదో ఒకటి చెప్పి లోపలికైతే అయితే పంపిద్దాం తనకైతే ఇష్టమే అయితే లేదు ఈ షాప్లో ఉండడం నేనే బలవంతం చేసి అయితే పెడుతున్నాను ఈ షాప్లో నేనైతే ఏదో ఒక మాట్లాడి చెప్తాను గాస్ ఇక్కడ ఫైనల్గా అయితే చెప్పేసాను తనైతే లోపలికైతే పంపించేశాను కన్ఫ్యూజ్ అయితే చేసేసాను మొత్తం ఏదో ఒకటి చెప్పి లోపలికైతే అయితే పంపించేశాను షాప్ చూసుకోమని చెప్పాను మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసి పికప్ చేసుకుంటా అని చెప్పాను అంటే నైట్ వచ్చేసి పికప్ చేసుకుంటా అని చెప్పాను ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒకడు వచ్చి కాఫీ అయితే తాగుతుండు బయట బయట అయితే ఈ అయితే పెట్టించాను కూర్చోవడానికి చెట్ల కింద మంచి చెట్లు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ దాని కింద చాలా చల్లగా ఉంటుంది బాగుంటుందని ఆ అయితే పెట్టించాను మనమైతే మాయా వెహికల్ అయితే తీసుకొని అయితే వెళ్తాం గాయ తనకైతే ఒక టూ డేస్ వరకు అయితే నేనైతే వెహికల్ అయితే ఇవ్వాను టూ డేస్ తర్వాత అయితే ఇచ్చేస్తాను నేనైతే నా బిజినెస్ చూసుకు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు తనకైతే ఇచ్చేస్తాను షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాయస్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్